విద్వాన్ బులుసు సీతారామశాస్త్రి విరచిత సంపూర్ణ నీతి చంద్రిక రాజపుత్రులు తమ మిత్రలాభము వినియుంటిమి ఇక మిత్రభేదము విన కుతూహలముతో నుంటిమని విష్ణుశర్మ వారికి ఇట్లు చెప్పదొడగిన దక్షిణ దేశమున సువర్ణపురమును నగరము కలదు ఆ నగరమున వర్ధమానుడను వణిజుడు నివసించుచుండెను అతడు ధనికుడే అయినను తనకంటే ఐశ్వర్యవంతులైన బంధువులను చూచి వారికంటే ఎక్కువ ధనము సంపాదింపవలైన ఊహించెను తనకంటే తక్కువ వాని చూచిన ఎవ్వడైనా అధికుడేయను తనకంటే అధికులను గురించి ఆలోచించినప్పుడు ఎంతవాడైనా తాను దరిద్రుడుగానే యుండును మహాపాతక మొనరించినను ధనము గల నరుడు పూజింపబడును చంద్రుని వలె స్వచ్ఛమైన వంశమున పుట్టినవాడైనను నిర్ధనుడు నిరాదరింపబడును కావున ధర్మము తప్పని ఏ మార్గమునైనా ధనము సంపాదింపవలెను ధర్మార్థ నడి నాలుగు పురుషార్థముల లోపల అర్థమే ముఖ్యమైనది అట్టి ధనము సంపాదించి దానిని కాపాడి పెంపొందింపవలేను పెంపొందిన దానిని సరియైన విధమున ఉపయోగింపవలేను ధనముండియూ సరిగా కాపాడుకున్నచో అది నశించిపోవును లభించిన ధనము వృద్ధి నొందింపని ఎడల కొంచెముగా ఖర్చు పెట్టుచున్నను కాటుకోవలే హరించిపోవును ధనముండియు అనుభవమునకు రానిచో అది నిరుపయోగము దానభోగములకు ఉపయోగింపని ధనమును శత్రువిజయము సంపాదింపలేని బలమును ధర్మమాచరింపని వాని పాండిత్యమును ఇంద్రియజయములేని వాని బుద్ధి విశేషమును నిరుపయోగములు జలబిందువులను సేకరించుట వలన ఘటము పూరింపబడినట్లు సకల విద్యలు ధర్మము ధనము కణము చొప్పున సంపాదింపవలేను దానోపభోగములు లేక రోజులు వెళ్లబుచ్చువాడు చర్మముతో చేయబడిన కొలిమి తిత్తివలే శ్వాస జీవము లేనివాడే అట్టి ధనము సంపాదించు మార్గములలో వాణిజ్యమే ఉత్తమమైనది అవసరమైన ఏడల అయినను వాణిజ్యము చేయవలేను ఆలస్యము స్త్రీసేవ రోగము జన్మభూమి విడువకుండుట అల్పసంతుష్టి భయము అనునవి అభివృద్ధికి ప్రతిబంధకములు ఈ విధముగా ఆలోచించి వర్ధమానుడు వాణిజ్యమునరించి విశేష ధనము సంపాదింప నిర్చయించుకొనెను ఒక మంచి ముహూర్తమున నందక సంజీవకములనిడి రెండు ఎద్దులను కట్టించి వర్ధమానుడు బండి సిద్ధము చేయించెను కాశ్మీర్ దేశమున తక్కువగా నుండి తన దేశమున పుష్కలముగా నుండి విలువైన వస్తువులను సేకరించి తన బండియందు ఉంచుకొనెను ఇంకనూ విస్తారమైన పలు రకములైన వస్తువులను సంపాదించి బండ్ల నిండా వేయించెను మరికొన్ని సామగ్రులను కావళ్లతో కొనిరా సేవకులను నియోగించెను ఈ విధముగా తగు పరివారమును కూడబెట్టుకుని వర్ధమానుడు వాణిజ్యమునకై కాశ్మీర దేశమునకు పైనమాయెను సమర్థులకు చేయరాని పనియు ఉద్యోగులకు దూరభూమియు పండితులకు పరదేశమును ప్రియమైన మాటలాడువారికి శత్రువులను కలువరు వర్ధమానుడు అటులు బయలుదేరి పర్వత సమీపమునందలి అడవి మీదుగా పోవుచుండెను ఆ అరణ్య ప్రదేశమున దారి సమముగా నుండక మిట్టపల్లములుగా నుండుట వలన ఒకచోట సంజీవకము కాలు జారి పడిపోయిన ఈ విధమున కాలు విరిగిపడిపోయిన సంజీవకమును చూచి వర్ధమానుడు ఇట్లు చింతించెను పురుషుడు ఎంత ప్రయత్నము చేసినను దైవానుకూల్యమును బట్టియే అది ఫలించుచుండును ఊరకా విచారించిన ఇంచుకంతయో ప్రయోజనము లేదు కావున పురుషుడు వృధా విచారము మాని కార్యసిద్ధికై మరల మరలా యత్నింపబలేను ఎట్లు నిశ్చయించి సంజీవకము కాడికట్టు వదలించి సేవకులను పంపి అచ్చటికి సమీపముననున్న ధర్మపురము గ్రామము నుండి బలిష్టమైన ఎద్దును కొని తెప్పించి దానిని బండికి కట్టించుకుని సంజీవకమును అచ్చట దిగబడిచి ముందునకు సాగిపోయాను సంజీవకము దైవవశమున క్రూర జంతువుల బారి పడక అతడి పచ్చిక తిని సమీపమందలి వాగులోని నీరు త్రావి క్రమక్రమముగా కాలినొప్పి తగ్గి విరిగిన కాలు తిన్నబడి ఇటునటు తిరుగులాటజొచ్చెను ఆయువు గట్టిగానున్న ఎడలు సముద్రమున మునిగినను పర్వతము మీదు నుండి పడినను మహాసర్పము కాటు తిన్నను ప్రాణములు పోవు కాలము రానంత వరకు బాణశతములచే కొట్టినను చావు కలుగదు కాలము సమీపించినప్పుడు దర్భములు తాకినంత మాత్రమునే ప్రాణములు ఎగిరిపోవును దిక్కులేక అడవియందు వాడైనను ఎట్లో జీవించును దైవము సాయపడినిచో ఇంటియందు సకలోపచారములు ఉండియూ మరణించును కొంతకాలమైన పిమ్మట సంజీవకము స్వేచ్ఛగా విహరించుచు బలిసిన శరీరము కలది అయ్యను ఒక్కనాడు ఉత్సాహాతిశయమున గుహలు ప్రతిధ్వనించునట్లు మిక్కిలి గట్టిగా రంకెవైను ఆ వనమున పింగళకుడు అను ఒక సింహము కలదు అది తన బలము చేత అతటి జంతువులన్నింటినీ లోబర్చుకుని సుఖముగా ఆ అడవి నేలుకొనుచుండెను ఆ సింహము ఆనాడు దప్పిగొని పానీయములు త్రావుటకై యమునా నదికి పోవుచూ సంజీవకు మనరించిన అకాల గర్జనము వంటి అరుపు విని భయపడి పానీయములు గ్రోలకయే వెనుకకు మరలి తన తావునకు పోయి ఇది ఏమయ్యుండును అని ఆలోచించుచు విన్నబోయియుండెను ఆ వనములోనే నివసించుచున్న కరటక దమనకములనడి రెండు జంబుకములు పింగళకుడు నీరు త్రావబోయి భయపడిన విధము గమనించినవి అందులో దమనకుడు కరటకుని చూచి సఖుడా మన రాజైన పింగళకుడు దప్పికొనియు జలములు గ్రోలక వెనుదిరిగిపోయి వెరపుతో నుండెను ఏమి అయ్యుండును విషయము కనుగొని అతని భయము మాన్పి అతని ఆశ్రయము సంపాదింప వీలుపడునేమో అనగా కర్టకుడు అతని సేవించుట లేనప్పుడు అతని చేష్టలు విమర్శించుట మనకు అనవసరము మరియు ఈ రాజు పూర్వము ఈతని సేవలు చేయనప్పుడు నిరపరాధులమగు మనలను అవమానించున్నాడు జీవనార్థియ్ పరులను సేవించుటలో అనుభవించు శీతవాత తపక్లేశములో నాల్గవ పాలు సహించి తపమునరించి సుఖము పడయవచ్చును ఎవరి జీవనము పరులకు అధీనమై ఉండదో వారి జన్మము సఫలము పరాధేనులై జీవించుటకంటే మేలు లెమ్ము రమ్ము పొమ్ము మాటలాడకము చెప్పుము అని సేవకులను రాజులు పణ్య స్త్రీల వలె మూర్ఖులు ధనలాభము కొరకు మాటిమాటికి తమ ఆత్మను సంస్కరించి సంస్కరించి పరులకు ఉపకరణము కావింతురు సహజముగా చంచలము తగని విషయములపై ప్రసరించునది అగు యజమానుల దృష్టిని సేవకులు కడుంగడు గౌరవించుచుందురు అడగయ్యుండవలైను జీవనము గోరి ప్రాణములు విడిచుడుకైనను సిద్ధపడవలేను సుఖము గోరి దుఃఖము తెచ్చిపెట్టుకునవలైను ఇట్టి విధమున సేవకుడు కాగోరు మూఢుడు ఎవడుండును అని పలుకగా విని దమనకుడిను మిత్రుడా అట్లనుట యుచితము కాదు నంది సకల మనోరథములు తీర్పగల ప్రభువులను సేవించుటలో తప్పేమీయూ లేదు రాజులకు హస్తి తురగాది సైన్యము బీజనాది సంపదలు ప్రజాసేవను బట్టియే కదా లభించుచుండును అన విని మరల కరటకుడు ఇట్లనెను ఏమైనను అది మన పని కాదు సంబంధములేని పనికి సిద్ధపడినవాడు మేకునూడబెరికిన కోతివలే కథ చెప్పెదను నిజము మేకును బెరికి మరణించిన కోతి కథ మగధదేశమునందు శుభదత్తుడను ఒక వైశ్యుడు కలడు చాలా కాలము వరకు అతనికి సంతానము కలుగలేదు అందువలన అతడు సంతానములోనివి అయిన దేవాలయ నిర్మాణము చెరువులు త్రవ్వించుట చెట్లు నాటించి వనమహోత్సవము చేయుట మున్నగు పుణ్యకార్యములయందు తన ధనము వెచ్చించుచుండెను ఒకనాడొక దేవాలయము శిథిలమై ఉండుగాంచి దానిని బాగుచేయించుటకు ఆ వైశ్యుడు పూనుకొని తగిన శిల్పులను పనివాండ్రను ఏర్పరచెను ఒకనాడు వడ్రంగి ఒక చేవదూలమును పనివాండర్చే కోయించుచు అది సులభముగా చీలుటకై అచటనచట కొయ్యమేకులు దిగగొట్టించెను అంతలో వేళ దాటుట చేత పనివారందరూ తమ తమ ఎండ్లకు పోయిరి ఇంతలో ఒక కోతుల మంద అచటికి వచ్చి దేవాలయపు గోడల గోడలమీదనూ సమీపమందలి మీదను విహరించుచు పెక్కు రకములుగా చేష్టలు చేయుచుండెను వానిలో ఒక కోతి మేకులు ఉన్న దూలమునద్దకు వచ్చి దానిపై కూర్చుండి కొయ్యమేకు రెండు చేతుల తోడను గట్టిగా పట్టుకునియెను అప్పుడు ఆ కోతి తోక దూలపు నెరియలో పడి వేలాడుచుండెను ఆ కోతి సహజమగు చపలత్వము చేత మేకును బలవంతముగా ఊడబెరిగెను నెరియలో ఉన్న తోక నలిగి వెంటనే ఆ కోతి బాధతో అరచుచూ మరణించెను కావున మనకు సంబంధము లేని పనికి పోరాదు కరటకుడు ఇట్లు చెప్పగా దమనకుడు స్వామికార్యమనడ ఉపేక్షింపరాదు ఒకప్పుడు అతడు మనలను ఎట్లు చూచినను అతడు మనకు ప్రభువు కాకపోడు అని పలుకగా మరలా కరటకుడు ఆ పని రాజోద్యోగులది మనమిప్పుడు రాజోద్యోగులము కాము కానకుడు ఇతరుల అధికారము పైబెట్టుకొనకూడదు పరుల అధికారము మీద పెట్టుకునివాడు కుక్క మొరుగటకు బదులుగా నాండ్ర పెట్టి దెబ్బతిన్న గాడిదెవలే హానినొందును ఆ కథ చెప్పుదును వినుము పరుల అధికారము మీద పెట్టుకుని మరణించిన గాడిద కథ వారణాసి అందు కర్పూరపటుడు అను ఒక చాకలి కలడు వాడొక నాటి రాత్రి పగలంతయూ బట్టలు దిగిన చేత ఒడలెరుంగకగా నిద్రించుచుండెను అర్ధరాత్రమున వాని ఇంటి అందు ఒక దొంగ ప్రవేశించెను వాని ఇంటి ముందు గాడిది ఒకటి కట్టివేయబడి ఉండెను ఆ ఇంటి కావలి కుక్కయో అతటనే కూర్చుండి అంతయు చూచుచుండెను అప్పుడతటి కుక్కతో సఖుడా దొంగ ఇంట చుచ్చుట చూచియుంటివి కదా గట్టిగా మురిగి యజమానిని మేల్కొల్పుటకు ప్రయత్నింపవేలా ఇది నీ పని కాదా అన మెట్లనను నా విధిని గురించి చర్చింప నీకేమి అవసరము నీవేమి ఎరుగుదువు రాత్రియు పవలు కష్టమనక ఈ ఇల్లు కాచుకొనియుందును యజమానుడు నా ఉపయోగము కొంచెమైనను గ్రహింపకున్నాడు నాకు ఆహారము అవసరమనడి ఊహయే అతనికి లేదు అవసరము లేనప్పుడు అధికారులకు సేవకులయందు ఆదరము తొలగిపోవటలో ఆశ్చర్యమేమున్నది ఆ మాటలు వినసరికి గార్ధవమునకు కోపము వచ్చెను పని కలుగునప్పుడు లంచమడుగు భృత్యుడు మిత్రుడు నీచులు అని పలుకగా కార్యకాలమున మాత్రమే భృత్యులయందు చూపు ప్రభువు యోగ్యుడెట్లగును అని శునకము గార్ధవమును ప్రశ్నించెను దానిక గాడిద మరింతగా కోపించి ఆపత్కాలమున స్వామి కార్యము విడనాడు నీవు పాపాత్ముడవు పోనిమ్ము నీతోడనే ఉన్నదా ఏలికను లేపి నా రుణము తీర్చుకుందును అని పలికి గట్టిగా నోండ్రబెట్టెను ఆ ధ్వనికి నిద్రలోనున్న రజకుడు మేలుకొని నిద్రాభంగమైనదని కోపించి ఒక బడియ చేత పట్టుకొని తిన్నగా యొద్దకు పోయి దానిని చావమోదెను ఆ దెబ్బలు ఆయువు పట్టును తాకి వెంటనే అది మరణించెను కావున పరుల అధికారము మనకేలా అని పలికితిని చచ్చిన పసరముల వెదకి మన పని మనకు కావలసినంత తిండి దొరుకును పోవదము రమ్ము అని కరటకుడు చెప్పినదంతయు విని దమకుడు ఇట్లనియను ఏమీ తిండి కొరకే కేవలము రాజును సేవింపవలైననియా ఉద్దేశము నీవు చెప్పినది మిక్కిలి అనుచితము మిత్రులకు మేలును విరోధులకు హానియు చేయదలచి బుద్ధిమంతులు రాజును ఆశ్రయింప కోరుచుందురు ఏదో విధమున పొట్ట నింపుకొనలేకపోవదుమా విప్రులకు బంధుమిత్రాదులకు ఉపకారము చేయగల జీవితమే ధన్యమైనది తన పొట్ట నిండించుకుటకు మాత్రమే యత్నించుచుండు వాని జీవితము ఒక జీవితమే జీవితమేయగునా కాకి కడుపు నింపుకొనుచు ఎంతకాలము జీవించిన నేమి ప్రయోజనము మాంసములేని వట్టి ఎముక దొరికినంత మాత్రమును కుక్క మిక్కిలి నందును జంబుకములు మున్నగు జంతువులు వేలకొలదూ చెంత తిరుగులాడుచుందను సింహము వాని దశ కన్నెత్తి చూడక ఏనుగుల కుంభస్థలములు చీల్చి మెదడు భక్షించుటకై యత్నించుచుండును ఎవ్వరైనా తమ సామర్థ్యమునకు తగిన ఫలమునే కోరుదురు కుక్క తనకు తిండి పెట్టువాని చేరి తోకాడించును చరణములు చాచి నేలపై పడి కడుపు నోరు చూపును ఇన్ని పాట్లు పడినను దానికి ఒకటి రెండు ముద్దల కంటే ఎవ్వరూ ఎక్కువ పెట్టరు ఏనుగు గంభీరముగా చూచుచు మంచి మాటలచే బతిమాలించుకొనుచు ఆహారము గైకొనును పౌరుష జ్ఞాన జ్ఞానకీర్తులచే ప్రసిద్ధినందినవాని బ్రతుకే బ్రతుకు మెతుకులు ఏరుకొని తిను కాకి ఏమి గౌరవముండును మంచి చెడ్డలెరుగుక అందరిచే నిందింపబడుచు ఉదరపూరణమే ముఖ్యముగా తలచువాడు పశువు కన్నా అధముడు ఈ విధముగా దమనకుడిచ్చిన ఉపన్యాసము విని కరటకుడు మనము ప్రధానులము కానకుడు ఇంత ఆలోచనము మనకేలా అన దమనకుడు ఇట్లు జవాబిచ్చెను ఎంత ఎంతకాలము కావలెను తాము గావించు కృత్యములే జనులను గౌరవనీయులకు ప్రధానులుగాను కల్లుగాను చేయుచున్నవి మానవులకు గౌరవాగౌరవములు వారి ప్రవర్తనము బట్టియే కలుగుచుండును ఖ్యాతిగాంచుట కష్టము నిందపడుట తేలిక బండరాయి కొండమీదికెక్కించుట మహాకష్టము కొండమీది నుండి క్రిందికి త్రోచివేచుట కడు సులభము నూయ తవ్వువాడు చుట్టూ ప్రాకారమేర్పరచుకునుచూ తన చర్యచేతనే క్రమముగా క్రిందికి దిగిపోవచ్చున్నట్లు మానవుడు తన కృత్యములచేతనే అధస్థితి చెందును దమనకుని పలుకులు విని తుదకు కరటకుడు సరే నీ మాటలు యుక్తముగానేయున్నవే ఇప్పుడేమి చేయవలనని నీ తలంపు అని అడిగాను మన రాజు నీరు త్రావుటికై యమునకు పోయి ఎద్దురంక వినియే భయపడి అది ఏమో గుర్తింపలేక మరలి ఇంటికి పోయి విషణుడై ఉన్నాడు ఇందు తెలియనిదేమున్నది ఈ సంగతి ఎవ్వరనూ చెప్పనక్కర్లేదు నోట చెప్పిన విషయములు పశువులు హయములు గజములు సర్పములు కూడా గ్రహింపగలవు చెప్పకుండా ఆకారాదులచే పరుల యూహాలు గ్రహింపగలవాడే పండితుడు నేనిప్పుడు మన రాజు దగ్గరకు పోయి సందర్భముననుసరించి అవసరములైన మాటలు చెప్పి ఆతని భయం పోగొట్టి ఆతనిని ప్రసన్నునిగా చేసికొందును సందర్భమునకు తగిన మాటలు మంచితనమునకు తగిన ప్రియవచనములు శక్తికి మించని కోపము కలవాడే వివేకి అని దమనకుడు చెప్పగా నీవు సేవాధర్మము నెరుగవు చూడుము పిలువని పనికి పోవువాడును అడుగనిదే సమాధానమిచ్చువాడును తన విషయమున ప్రభువు ఉండెనని నమ్మువాడును అవివేకులు అని కరటకుడనినును దానికి దమనకుడు ఇట్లు జవాబిచ్చెను నేను సేవాధర్మము నెరుంగుకుంటుటేమి సహజముగా సుందరమైనను కాకున్నను ఏది ఇష్టమో అది సుందరముగనే కనబడను ఎవరికి ఏ అది ప్రియమగునో తెలుసుకుని బుద్ధిమంతుడు వానిని తనకు సముఖునిగా చేసుకొనును అది నాపని కాదు సరిగా నాజ్ఞాపింపుము అని పలుకక యథాశక్తి రాజాజ్ఞను నెరవేర్చుచుండవలయను అధికమైన ప్రతిఫలము కోరనివాడై నీడవలేననుసరించుచు ఆజ్ఞకెదురాడక ప్రాజ్ఞుడు రాజసేవయందు ప్రవర్తింపవలయను ఏదైనా రాజు అవమానము కలిగించినేమో అని యూహించి రాజసన్నిధి వేడరాదు ఏదైనా కీడు కలుగునని కర్తవ్యము విడిచుట అవివేకుల లక్షణము అజీర్ణము కలుగునేమో అని భోజనము మానివేచు మూర్ఖుడు ఎవ్వడైనా నుండునా అకులీనుడు విద్యాహీనుడు అయోగ్యుడు అయినను సర్వదా కనిపెట్టుకునియుండువాని రాజులు ఆదరించు రాజులు లతలు వనితలు తరచుగా దగ్గరనున్న వాటిపై అభిమానము చూపట సహజము అనిన విని కరటకుడు అంగీకరించి సరే నీవిప్పుడు అటకేగి ఏమి పలుకుదువు అని ప్రశ్నింప దమనకుడు ఇట్లు చెప్పాను ముందుగా ప్రభు నాకు సుముఖుడో కాడో తెలిసికొందును దూరము నుండి చూచుట మనవి చేయనపుడు ఆదరము కలిగి వినుట పరోక్షమున సుగుణములు నెన్నుట ప్రియ విషయములు తటస్థించినప్పుడు స్మరించుట దానము ప్రియవచనములు ఆడుట దోషములు గుణములుగా గ్రహించుట సుముఖుని చిహ్నములు మరియు కాలయాపనము ఆశలు రేకెత్తించుట ఫలమసంగకుండుట విముఖుని లక్షణములు బుద్ధిమంతుడు ఈ సంగతులన్నీ గుర్తింపలేను ఇన్ని విధములు ఎరింగి పింగళకుని స్వాధీనను చేసుకొందును అన విని సమయోచితము కాని ప్రాస్తావము చేయకము బృహస్పతితో సమానుడైనను సమయోచితములు కాని పలుకుల చేత అవమానమునందును అని పలుకగా దమనకుడు మిత్రుడా కరటకుడా భయపడకుము సమయమేరుగక మాటలాడను ఆపదయందునూ అపమార్గముల పోవునప్పుడునూ అడుగకున్నను భృత్యుడు హితమును కోరి అవసరమైనప్పుడు కూడా మనకేలా అని ఆలోచనము చెప్పక యూరకుండునడల సేవకుని యునికియే నిరుపయోగము కాబట్టి సఖుడా నాకు పోవుటకు సెలవిమ్ము అని కోరిను కరటకుడును శుభమగుగాక నీ దారి సుగమమగుగాక నీకు యుక్తమని తోచిన విధమున జాగరూకుడవై ప్రవర్తింపము పోయి రమ్ము అని దమనకుని పంపెను దమనకుడు చేరుట అనంతరము దమనకుడు వచ్చుచుండుట నుండియే చూచి పింగళకుడు దగ్గరకు పిలిపించుకొనెను దమనకుడును సాష్టాంగ నమస్కారం చేసి కూర్చుండెను తరువాత రాజు చాలా కాలమునకు కనబడివి శేమమా అని అడిగను ప్రభువులకు నా వంటి అల్పసేవకుని వలన ప్రయోజనం ప్రయోజనమేమీయుంను అందుచేత తరచుగా వచ్చుటలేదు సర్వసమర్థులకు మీ సత్పరిపాలనమున మా సేవమునకు లోటేమీయుడును ఎంతటి అల్పుడైనను సమయం వచ్చినప్పుడు భృత్యుడు ప్రభువునకు తగిన ఆలోచనము చెప్పుట ధర్మమని మీ దర్శనమునకు వచ్చిని పళ్ళు కుట్టుకొనుటకును చెవి గోకుకొనుటకును ఎంతవారికి గడ్డిపుల్ల కూడా ఉపయోగపడుచుండా చేతులు గల జంతువు ఎప్పుడైనా ఉపయోగింపకుండునా ధైర్యము కలవానికి అవమానము కలిగినను మతి సెడడు దివిటి తలక్రిందులుగా పట్టుకొనను దాని మంటలు మీదికి ప్రసరించుచిన గాని క్రిందికి ప్రసరింపవు కదా ప్రభువులు ఎరుగునిదేముండును పాదములందు దొరలినను దాని ప్రభ చెడదు కదా గాజుముక్కను చిరమును ధరించినను దానికి శోభ కలుగజాలదు పరిజనులు అందరియందునూ భేదము లేక రాజొకే తీరును వర్తించిన ఎడల క్రియాదక్షులగు వారు నిరుత్సాహులగుదురు పురుషులలో ఉత్తములు మధ్యములు అధములు అని మూడు విధములు వారిని మూడు రకముల యందును ఏలిక నియోగింపవలయెను వారికి వారికి తగిన పనులందు యోగింపక వ్యత్యస్తముగా చేసినచో చూడామణి పాదములందును కాలియందు తలయందును దాల్చినట్లగును బంగరు నగలయందు తాపింపవలసిన మణి ఇత్తడియందు పొదిగినేడల ఆ రత్నమునకు ఏమిలోటూ రాదు భృత్యులకు తగిన గౌరవమసగని దోషము రాజుదేయగును గాని భృత్యులది కాదు అశ్వము ఆయుధము శాస్త్రము వీణా విద్య నరుడు నారియు ఉత్తముల ప్రాపుచే గణనకెక్కుటయు అధముల సాంగత్యమును చెడుటయు లోక ప్రసిద్ధములు అసమర్థునకు ఎంత భక్తియున్నను శక్తిమంతుడు అపకారి అయినను ఉపయోగమేమి రాజావమానమొందిన పరిజనునకు మతి సెడును వాణింజూచి బుద్ధిమంతుడు ఎవ్వడూ రాజసమీపమునకు ఏగుటకు వెరచును పండితులు వీడిన రాజ్యమున నీతి చెడును నీతి చెడినప్పుడు సకలము చెడిపోవును రాజగౌరవముందిన వాణిని అందరూ గౌరవించదరు రాజు అనాదరించినట్లు తెలిసిన జనులందరూ అవమానింతురు ఉచితమైన దానిని బాలుడు తెలిపినను గ్రహింపదగును రవిలేని సమయమున చిరుదీపము ఉపయోగింపకుండునా అని దమనకుడు పలుకుచుండా పింగళకుడు ఇట్లనియను దమనక ఇంత చెప్పనేలా నీవు మాకు పరమాప్తుడవు కడు యోగ్యుడవు ఇంతకాలము ఏదో దుష్టుల బోధవలన రాకపోకలు తగ్గించితివి ఇప్పుడు స్వేచ్ఛగా నీవు చెప్పదలసిన ముఖ్యాంశములు చెప్పుము అను రాజు మాటలు విని దమనకుడు మనవి చేసుకొనుచుంటిని ప్రభువువారు త్రావుటకై యమునకు పోవుచు నీరు త్రావకయే వెరగొంది వెనుతిరిగి వచ్చినట్లు కానబడుచున్నది ఇందులకు కారణము తెలుసుకుని అవసరమైన సేవ చేయదలచి దర్శనమునకు వచ్చితిని అని వినయమున పలికెను అంతట పింగళకుడు దమనక అంశమే అడిగితివి ఈ రహస్యము తెలిపి ఆలోచనము అడుగుటకు నమ్మదగినవాడు ఒక్కడనూ కానరాకున్నాడు ప్రస్తుతము ఈ ఏదో ఒక అపూర్వ మృగము ఏతించి కాబట్టి మనకి అది విడువదగినదని తోచుచున్నది ఆ కారణమును వెరగొంది యుంటిని ఇంతకుముందే ఒక మహాధ్వని వినవచ్చినది ఆ శబ్దము బట్టి చూచినా ఆ జంతువు మహాబలము ఉండవలేను అని పలికెను అది విని దమనకుడు అవును ఆ ధ్వని మేమునూ వినియుంటిమి అది భయము కలిగించినట్లుగానే యున్నది అయినప్పటికీ ఆలోచన లేకుండా ముందుగానే దేశత్యాగము చేయుటకును యుద్ధమునకు పూనుకున్నటుకు మంత్రి అయిన వాడు ఎట్లు ప్రోత్సహించును ఇట్టి విషమ పరిస్థితులలోనే భృత్యుల సారము తెలియవలెను బంధువులు భృత్యులు స్త్రీలు అనువారి బుద్ధియు సామర్థ్యము ఆపదలనడి వరపురాళ్లయందే తేలిపోవును నే జీవించి ఉండగా తమకు భయం అక్కరలేదు కరటకుడు మున్నగు వారిని కూడా కొంచెం చేరదీయుడు హేలయన ఆపత్సమయములందు పురుష సహాయము ఎంతయూ అవసరమో అని చెప్పెను కూడా పిలిపించి పింగళకుడు వారిరువులా గౌరవించను అప్పుడు దమనకుడు ఇట్లా నేను ప్రభు ధ్వని విన్నంత మాత్రమున భయపడరాదు ధైర్యము వహించి కారణము తెలుసుకుని ప్రతిక్రియ ఆలోచింపవలేను ఈ అర్థము తెలుపు కథ యొక్కటి కలదు వివరించెను చిత్తగింపుడు పూర్వము నక్క ఆకలికొని వనమందు ఆహారమునకై తిరుగాడుచు విసు వొంది అదృష్టము వలన తుదకు ఒక యుద్ధ భూమిని గాంచెను అందు కుప్పలుగా కూలిన రథములు అవయవములు పలు రకములుగా ఖండితములై పడి ఉన్న ఏనుగులు గుర్రములు సైనిక సమూహములు నిండుగా నుండెను ఆ నక్క అవి అన్నయ్యూ చూచి సంతసముతో వాని తినుటికై దగ్గరికి పోవుచుండగా ఏదో ఒక పెద్ద చప్పుడు వినబడెను ఆ ధ్వనితో గుండెలదరి అది పారిపోవదలచెను కాని అంతలో ఏమి తోచినదో ఆ ధ్వని వినవచ్చిన దశకు పరికించి దూరమున ఒక చోట పడి దుందుభి అను వాద్యముపై చెట్టుకొమ్మ గాలికి కదలి గట్టిగా తగులుచుండుట వలన అది బిగ్గరగా ధ్వని అప్పుడు అప్పుడా నక్క దాని దగ్గరికి పోయి అది కొరకి చూచి అందు ప్రవేశించి బయటికి వచ్చెను అట్లు భేరీ ముఖమందల చర్మము కొరికివేయగానే ఆ ధ్వని నిలిచిపోయెను అప్పుడు ఆ జంబుకము ఎంత పొరబడితిని ఇంత ఆహారము విడిచిపెట్టి ఈ శబ్దమునకు జడిసి పారిపోవుటకు సిద్ధపడితిని అని అనుకొనుచు సంతసముతో కావలసినంత ఆహారము తిని తన దారింబోయెను కావున ఆ ధ్వనికి కారణమరసి ప్రతిక్రియ చేయదునని పలికెను పింగళకుడు సరే అని సెలవిచ్చి పంపెను దమనకుడు అట్లు బయలుదేరి పోవుచుండా వాని వెంట నరిగి కరటకుడు ఇట్లనీయను భయమునకు కారణమెరుగుకుండా అది తొలగింప శక్యమైనదో కాదో తెలియకుండా భయప్రతీకారమునకు శపథము చేసి సత్కారమును అందితిమి ఉపకారము చేసియేగాని ఎవ్వరి వలన కానుకలు గ్రహింపరాదు అందునను రాజువలన ఎంతమాత్రమూ స్వీకరింపరాదు ఏలయన రాజు అనుగ్రహించనేని సంపదలు విక్రమించని ఎడల విజయము కోపించని ఎడల మృత్యువును కలిగింపగల సమర్థుడై ఉండును రాజును అవమానింపరాదు రాజన నరరూపమున నుండు గాని అన్యుడు కాడు అను మాటలకు దమనకుడు నవ్వి ఇట్లనియను సఖుడా నీకేమియూ ఆందోళనము లేదు భయకారణము తెలిసి అది వర్ధమానుడను వణిజునుచే అడవయందు విడువబడిన ఎద్దువయిచిన గాని అన్యము కాదు వృషభములు మనము కూడా సులభముగా భుజింపదగినవి రాజు విషయమే సంధియమేలా అను దమనకుని పలుకులకు అట్లైన ముందే స్వామికి తెలిపి అతని భయము ఆనుపరాదా అని కరటకుడు ప్రశ్నించెను దానికి దమనకుడు వెంటనే భయము అనిపించినా మనకు చిరకాల గౌరవం ఎట్లు కలుగును మృత్యులు ఎన్నడను స్వామినిక తమ అవసరములేని స్థితికి తేరాదు ప్రభుని అవసరములన్నీ మిగులకుండా తీర్చువాడు దధికర్ణుని వలె చెడును నీక కథ ఎరింగించదు వినుము సింహం పని అంతయు నెరవేర్చి చెడిన పిల్లి కథ ఉత్తరదేశమందు శిఖరమనడి ఒక పర్వతము కలదు అందు సింహము అది కొండ గుహలో సుఖముగా నిద్రించుచుండునప్పుడు ఒక ఎలుక రోజును దాని కొరుకుచుండెను ఆ సింహము పట్టుకునబోగా అది కలుగులోనికి పారిపోవచుండెను అప్పుడు దుర్దాంతుడు క్షుద్రశత్రువును బలముచే సాధించుట కష్టము అట్టి వాని చంపటకు వానికి తగిన ఉండవలేను అని ఆలోచించి ఒక గ్రామమునకు పోయి కడు శ్రమతో దధికర్ణుడనడి మార్జాలమును నమ్మించి తీసుకుని వచ్చి గుహలో తన యొద్ద నుంచుకొని ఆహారాదులచే దాని పోషించుచుండెను దాని భయము వలన మూషకము కలుగు వెడలి వచ్చుటకే భయపడుచుండెను అందువలన కేసరముల కొరకు బాధ తప్పి ఆ సింహము సుఖముగా నిద్రించుచుండెను ఎలుకచప్పుడు వినవచ్చినప్పుడెల్లా పిల్లికి దుర్దాంతుడు మాంసాహార మొసకి ప్రోత్సహించుచుండెను పిమ్మట కొంతకాలమైన తరువాత ఆకలికి తాళలేక ఆ ఎలుక వచ్చి పిలిచే భక్షింపబడిను అనంతరము చాలా కాలము వరకు ఎలుక చప్పుడుగాని ఎలుకగాని దుర్ధాంతునకు కనబడలేదు ఆ కారణమున దుర్ధాంతుడు దధికర్ణునకు ఆహారముడుటెయందు అశ్రద్ధ వహించుచు కొంతకాలమునకు పూర్తిగా మానివైచెను దధికర్ణుడును తిండి లేక క్రమముగా బలహీనుడై కృషించి మరణించెను కాబట్టి ఎన్నడనూ ప్రభువును నిరపేక్షునిగా చేయరాదు అని పలికి కరటకుని ఒక చెట్టు కింద కూర్చున్న నియమించి సంజీవకుని యొద్దకేగి ఎట్లు పలికెను ఓ వృషభేంద్ర ఈ అడవిని కాపాడుటకై మృగరాజుకు పింగళకునిచే నియమింపబడిన సేనాధిపతి కరటకుడు ఇట్లా ఆజ్ఞాపించుచున్నాడు త్వరితముగా నా కడకు రమ్ము లేదేని ఈ అడవి నుండి దూరముగా తొలగిపోమ్ము ప్రభువు కోపించిన ఎడల కలుగు ఫలితములు ఎరిగియ్యుందువు ప్రభువులకు ఆజ్ఞాభంగము బ్రాహ్మణులకు అనాదరము స్త్రీలకు పృథంగ్ మందిరి నివాసము శస్త్రమక్కరలేని చిత్రవధ వంటిది సంజీవికుడు మిగులు భయపడి చప్పున కరటకుని కడకు పోయి సాష్టాంగ నమస్కారము చేసి సేనాపతి నేనెరుగక చేసిన తప్పులున్నచో క్షమింపు ఇక నీ యాజ్ఞానుసారముగా మెలగదును అని విన్నవించుకొనెను అది విని కరటకుడు ఓ వృషభమా నీవు మా అరణ్యమును నివసించుచున్నావు కావున ప్రభువుని కడకు వచ్చి నమస్కరించి విధేయుడవై యుండుము అని ఆజ్ఞాపూర్వకముగా పలికెను దానికి సంజీవకుడును నాకభయొసగుము నీ ఆనతి చొప్పును వచ్చి స్వామి సేవ చేయగలను అని వేడుకొనగా కరటకుడు భయపడకుము సింహము మేఘగర్జనలకు తిరిగి గర్జించునుగాని నక్కకూతలు లెక్కసేయదు వాయువు సమున్నతములైన వృక్షములనే పెళ్లగించునుగాని వంగియుండు తృణముల జోలికి పోడు నీవు నువ్వు వినయ విధేయతలతో మెలగిన మా రాజు పింగళకుడు నీకేహానియూ చేయడు సరికదా నీకేదైనా కూడా నొసగి గౌరవించును అని పలికెను ఈ విధముగా సంజీవకుని లోబర్చుకుని తీసుకుని పోయి అతని కొంత దూరమున నుంచి కరటక దమనకులు పింగళకుని సమీపమునకు పోయి రాజునకు వందన మనరించి కూర్చున్న అనంతరము దమనక నీవు పోయిన పని ఏమైనది శబ్దకారణమెరిగి ఆ వైరి ఎవ్వడో తెలుసుకుంటివా అని పింగణకుడు ప్రశ్నించెను దమనకుడు దేవా అంతయు మనవి చేయుచున్నాను మీ రూహించినట్లు అతడు క్షుద్ర జంతువు కాడు అయినను తమకు విధేయుడై వర్తింపదలచినవాడు కాని విరోధమునకు పూనుకొనివాడు కాడు స్వామి అనుగ్రహమున్నచో నుండి సేవ చేయగలడు ఆజ్ఞయనచో రప్పించదను అని విన్నవించను పింగళకుడు అందునకు అంగీకరించెను దమనకుడు బయటికి వచ్చి సంజీవకుని రాజు నెదుటికి కొనిపోయాను సంజీవకుడు మంత్రియు కరటక దమనకులు కోశాధికారులు నగుట సంజీవకుడు విధేయతతో పింగళకునకు సాష్టాంగ ఆచరించి ప్రభుని యాజ్ఞలకు బద్ధుడను అని పలికెను పింగళకుడు సంతసించి ఆ వృషభమునకు మంత్రిపదమొసగి గౌరవించను నాటి నుండియు పింగళక సంజీవకులు కడుంగడు నమ్మకముతో చెలిమి యొనరించుచు సుఖముగా కాలము గడుపుచుండిరి పింగళకుడు కరటక దమనుకులను కోశాధికారులుగా నియమించి గౌరవించెను స్తబ్ధకర్ణుని రాక సంజీవకుడు కోశాధికారి ఎగుట అనంతరం ఒకనాడు పింగళకుని సోదరుడైన స్తబ్ధకర్ణుడు అసటుకి వచ్చెను పింగళకుడు ఆతని సగౌరవముగా ఆహ్వానించి గౌరవించి అతనికి ఆహార అసగుటుకై మృగములను చంప స్వయముగా బయలుదేరుచుండెను ఆ సమయమున సంజీవకుడు ప్రభు చంపబడిన జంతువుల మాంసము అని కరటక దమనకులకు తెలియవలెను అని సింహము చెప్పెను ఉన్నదో లేదో తెలుసుకున మంచిది అని సంజీవకుడనెను పింగళకుడు వర్తమానించి తెలుసుకుని మాంసము నిలవలేదని చెప్పాను మాంసమంతయు కరటక దమనకులే తినివేచి చుండిరా అని సంజీవకుడు అడిగెను అవును ప్రతిదినము అట్లే జరుగుచుండెను అని పింగళకుడు అనగా సంజీవకుడు ఈ పని ప్రభువుల ఎరుకలోనే జరుగుచుండెనా అని అడిగి నాకు తెలిసియూ తెలియకయు జరుగుచుండెను అని పింగళకుడు చెప్పగా సంజీవకుడు ఇట్లు విన్నవించెను ప్రభు ఇది ఎంతమాత్రమో తగదు ఆపదకు ప్రతిక్రియ అనరించుటక్క మరే పనియూ ప్రభువునకు నివేదింపకుండా భృత్యుడు తనంత తాను స్వతంత్రించి చేయరాదు కమండులుగు తనలోని సారమంతయు త్యజించి యజమానుని మేలునకై మిక్కిలి జలమును గ్రహించునట్లు మంత్రి అయినవాడు ప్రభువు నెడల వర్తింపవలయును కోశము చేయువాడే నిజమైన మంత్రి ఏలయన రాజునకు కోశమే గాని ప్రాణములు కావు పురుషునకు ఏ ఇతర గుణముల చేతను సమృద్ధి వలన వచ్చినంత గౌరవము రాజాలదు ధనహీనుని ఆలుబిడ్డలే నిరాదరింతురన ఇతరుల మాట చెప్పనేలా అతివ్యయము అపరిశీలనము అధర్మార్జనము లక్షణములు ఆదాయము గుర్తింపక స్వేచ్ఛగా వ్యయము చేయువాడు కుబేరతుల్యుడైనను చేటునందును సంజీవకుని పలుకులు విని స్తబ్ధకర్ణుడు ఇట్లు పలికెను సోదరా వినుము సంధి విగ్రహాది కార్యములయందు చిరకాలము నుండి ఆశ్రయించి ఉన్నవారును అగు కరటకదమనకులు ఎన్నడూ కోశాధికారమున నియోగింపదగినవారు కారు ఉద్యోగ ప్రసక్తిలో నేను వినియున్న ధర్మములు తెలుపుదును వినుము బ్రాహ్మణుడు క్షత్రియుడు బంధువు కోశాధికారమును నియోగింపదగరు బ్రాహ్మణుడు సంపాదింపబడిన ధనము కష్టకాలమునైనా వినియోగింపడు క్షత్రియుడు అన్నిటికీ ఖడ్గమును చూపును బంధువు చేత సమస్తమును ఆక్రమించి హరించును యనరించు నియోగి దోషమునకైనను వెరవక స్వామిని లెక్కగొనక నిరంకుశుడై చరించును ఉపకారి నెన్నడు కోశాధికారమును నియమింపరాదు తాను అనరించిన ఉపకారము నిమిత్తముగా చేసుకుని నిత్యము రాజసన్నిధానమును చరించుచు తానే రాజన్నట్లు అతడు చరించును సమృద్ధి గలవాని మంత్రిగా నియమించిన అసాధ్యుడగును సమృద్ధి చిత్తవికారము కలిగించును పిండిన ద్రవించు దుష్ట వ్రణము వలె ఉద్యోగులు ప్రభుని అంతఃారము పీల్చివేయుదురు ఎంత పిండినను తడివస్త్రము పయోధారలను అసగజాలన్నట్లు ఎంత ఎత్తుడు కలిగినను ఉద్యోగులు హరించిన ధనము తెచ్చి ఈయరు ఈ విషయములన్నీ బాగుగా ఆలోచించి సందర్భానుసారముగా మెలంగవలయ్యను సోదరుని ఈ మాటలు విని పింగళకుడు అది నిజమయ్యగును కరటక దమనకులు ఈ మధ్య అన్ని విధముల నా యాజ్ఞలకు బద్దులై ఉండుచున్నట్లు కానరాదు అని చెప్పగా మరలా స్తబ్ధకర్ణుడు ఇట్లనెను వారిని రాజు క్షమించనేని ఆతనికిని చిత్రప్రతిమకు భేదమేమి అయిన వానికి కీర్తియు సరళత లేని వానికి స్నేహమును ఇంద్రియ నిగ్రహము లేనివానికి కులమును ధనాశాపరణకు ధర్మమును లబ్ధునకు సౌఖ్యమును వ్యసనములు కలిగి వానికి విద్యాఫలమును మంత్రుల విషయమే యామరియుండు నరపతికి రాజ్యమును అచిరకాలమును చెడిపోవును కావున సోదరా తప్పక నా మాట పాటింపము సస్యము మాత్రమే తిని జీవించు సంజీవకుని కోశాధిపతిగా నియమించుట యుక్తమని నా యూహ ఇట్లు పలికిన సోదరుని మాటలకు అంగీకరించి అప్పటినుండియూ పింగళకుడు సంజీవకుని కోశాధికారమును నియోగించను ఈ విధముగా పింగళక సంజీవకుల స్నేహము మరింత ప్రబలినం అంతేకాక ఇతర బంధువులందునూ మంత్రులందునూ దమనకుల విషాదము పన్నుగడ అనంతరము ఈ విషయములన్నీ కరటక దమనకులకు మిక్కిలి ఖేదము కలిగించను దమనకుడు కరటకునితో మిత్రమా ఇప్పుడు కర్తవ్యమేమి ఇది స్వయంకృతాపరాధము స్వయంకృత దోషమునకు విలపించుట కూడా యుక్తము కాదు తాము చేసికొన్న దోషము చేత ఒక రాజకుమారుడు ఒక సన్యాసియు హాని నందిరి నీకా కథలు చెప్పేదను వినుము స్వయంకృతాపరాధము వలన చెడిన రాజకుమారుని కథ సింహళ దేశ రాజైన జీమూతకేతునకు కందర్పకేతుడను ఒక కుమారుడు కలడు అతడు ఒకనాడు ఉద్యానవనమునుండగా ఒక ఓడబేరగాడు వచ్చి ప్రభూ మధ్యమున మొన్నటి చతుర్దశి నాడు ఒక కల్పవృక్షము బయలుదేరినది ఆ వృక్షము కింద రత్నకాంతులతో దేదీప్యమానముగానున్న పానుపై సర్వాలంకారములు ధరించి వీణవాయించుచూ నుండి ఒక కన్య కానబడినది అని చెప్పగా రాజకుమారునకు కుతూహలము కలిగి అతనితో సముద్ర తీరమునకు పోయిను సరిగ్గా వణిజుడు చెప్పిన చొప్పున ఉన్న కన్యకామణిని చూచి ఆమె రూపలావణ్యములచే రాకమరుడు ఆకర్షింపబడిను వెంటనే అతడు మహా సాహసమున ఆ బాలామణి బాలామణియొద్దకు ఉరికెను అట్లురుకుటే తడవుగా అతడు బంగారు మేడలతో నిండిన ఒక పట్టణమునకు పోయి అందొక సుందర సౌధమున విద్యాధర కన్యలచే సేవించబడుచున్న ఆ సుందరాంగి చూచెను ఆమెయు దూరము నుండియే చూచి ఆతనితో మాటలాడుకై తన చెలికత్తి నంపెను చలికత్తె ఆతని కడుకు పోయి రాజకుమారా మా చెలి కందర్పకేళియను విద్యాధర చక్రవర్తి కూతురు రత్నమంజరి ఎవడు తనంతట తాను ఈ సువర్ణనగరమును చూచి చేరవచ్చునో అతని పెండ్లి ఆడవలేనని ఆమె సంకల్పము కావున నీవామెను గాంధర్వ విధిచే వివాహమాడుము అని పలికెను కందర్పకేతడు అట్లే అని అంగీకరించి రత్నమంజరిని వివాహమాడి అచటనే హాయిగా సమస్త సుఖములు అనుభవించుచుండెను ఒకనాడమే అతనితో స్వామి ఈ సర్వైశ్వర్యము నీ అధీనము నీ ఇచ్చ వచ్చినట్లు దీనిని అనుభవింపవచ్చును ఈ చిత్రపటమందల యాకృతి స్వర్ణరేఖయను విద్యాధర కన్యది దీనిని మాత్రము నీ వెన్నడు తాకవలదు అట్లు తాకినీయడల మహాప్రమాదము సంభవింపగలదు అని పలికెను కొంతకాలము అట్లు కడచిన పిమ్మట ఒకనాడు కందర్పకేతుడు కుతూహలము నిలుపుకొనలేక ఆ స్వర్ణరేఖను చేతితో తాకెను వెంటనే అది చిత్రమే అయినను ఆమె తన చరణము చేత ఆ రాజకుమారిని తన్నెను ఆతడు ఎప్పటివలే తన రాష్ట్రమందల యుద్ధానవనమున పడి ఎన్నడూ ఇక రత్నమంజరి జాడ కానజాలక దుఃఖజ పీడితుడయ్యెను ఇంక సన్యాసి కథ వినుము స్వయంకృతాపరాధము వలన చెడిన సన్యాసి కథ మలయ పర్వత సమీపమున ఒకానొక సాధువు నివసించుచుండువాడు ఆతడు ఒకప్పుడు పండ్రెండు సంవత్సరములు పయనము సాగించి మలయపర్వత ప్రదేశము నుండి కాంచనపురమున ఒక నగరము చేరెను నాటి రేయి ఆ నూతన నగరమున ఒక విశాల భవనపు టరగు మీద పండుకొనెను అది ఒక వేశ్యా గృహము గృహద్వారమున దారు నిర్మితమైన బేతాళ విగ్రహం ఒకటి కలదు దాని శిరము మీద ప్రశస్తమైన ఒక మణి ప్రకాశించుచుండెను దానిని చూడగా ఆ సాధువునకు ఆశ కలిగిన దానిం గ్రహింపదలచి అతడు చేయి చాచి తాకినంతనే బేతాళుని చేతులు ఆ సాధువును బంధించి వేసినవి బేతాడుని చేతుల బిగికి ఆగలేక ఆతడు ఆక్రందన మరణించుచుండగా లోనుంచి ఒక పరిచారకు ఎరుదించి ఓయి నీవు పర్వతము దరి నుండి వచ్చితివి నీ యొద్దనెన్నో మణులుండవలేను వాటినన్నిటినీ గౌరవముగా నిచ్చివేయుము లేనిచో ఈ బంధము నుండి నీకు విముక్తి కలుగుట అసంభవము అని స్పష్టపరిచెను పది విన్నచో ఇంకనూ అవమానము కలుగునని వెంటనే తన దగ్గరనున్న మణులన్నీ ఇచ్చివేచి శూన్యహస్తుడై అతడు మిక్కిలి విచారమునందెను ఇట్లే యాషాఢభూతి అనువానిచే సన్యాసికి మేషయుద్ధము వలన ఒక నక్కకు స్వయంకృతాపరాధముచే హాని సంభవించను వివరించదను వినుము సన్యాసిని మోసగించిన కథ పూర్వము దేవశర్మ అను ఒక అతడు సన్యాసించినను లోభగుణము విడవలేకుండెను జనులకు నిత్యము వేదాంత విషయములు ఉపన్యసించుచుండువాడు వారు భక్తితో తెచ్చియొచ్చు కానుకున అనాదరము చూపువాడు కాని వారిని చిన్నబుచ్చ ఇష్టము లేని వలె నటించి అవి స్వీకరించుచుండువాడు ఇట్లు సంపాదించిన ధనమంతయు ఒక బొంతలో నుంచి ఎవ్వరికీ తెలియకుండునట్లు దాని గుట్టి మీద కప్పుకొని దేశ సంచారం చేయుచుండువాడు ఆషాఢభూతి అను పేరుగల వంచకుడు ఈ విషయమును గుర్తించెను అతడు ఆ సన్యాసిని చేరి అధికమైన భయభక్తులతో పరిచర్యలు చేయుచుండెను మరియు వేదాంతార్థములు ఎరుగుగోరిన వాని వలె నటించుచూ ఆ నమ్మించి వెంట ఆనరించుచుండెను ఒకనాడు వారిరువురు దారి పైన చేయిచుండగా ఆషాఢభూతి ఒకచోట తటాలను నిలిచెను తన బట్టకు అంటుకొనియున్న ఒక పూరి పొడక చేత పట్టుకుని దేవశర్మకు చూపి స్వామి నిన్న రాత్రి మనము నిద్రించిన వారి ఇంట ఈ పూరి పొడక నా వస్త్రమునకు అంటుకొన్నది ఇది వారి సొమ్ము పరులసొమ్ము తృణమైన అపహరించుట ధర్మము కాదు కాబట్టి ఇది వారికిచ్చివచ్చిదను అని పలికి కొంత దూరము పోయి దాని నచ్చట పారవైచి పిమ్మట దేవశర్మను కలుసుకొనను ఈ చర్యక సన్యాసి కడు అచ్చరివొందిను ఆతని నిస్పృహకు మనసును మెచ్చుకొనెను తాను ధరించుచున్న బొంత మోయటకు బద్దకించి దానిని శిష్యునికిచ్చి పదిలముగా తీసుకుని రమ్మని చెప్పెను వాడు మిక్కిలి సంతసించి ఆ బొంతనెంతయో జాగరూకతతో మోయిచుండెను మునుపటి కంటే గురువునకు విశ్వాసము అధికమగునట్లు మెలగచుండెను వారట్లు పయనించచు ఒక అరణ్య మార్గమున సూర్యుడు అస్తమించెను అచటనున్న ఒక చెరువును చూచి ఆచమనము చేయుటకై ఆ సన్యాసి అందు దిగను ఆ సమయమున ఆ చెరువుగట్టు మీద రెండు పొట్టేళ్లు భయంకరముగా ఢీకొని పోరాడుచుండెను తలలు పగిలి కారిన రక్తము గాలికి గడ్డకట్టి వాని నడుమ మాంసఖండము వలె నేల మీద కనబడుచుండెను ఒక నక్క అది చూచి మాంసఖండమే అనుకుని జిహ్వాచాపల్యమున దానిని తినదలిసి దగ్గరికేగను ఇంతలో అంతకుముందు ఢీకొని మరల డీకొనుటికై వెనుకకు దూరంగా పోయిన పొట్టేళ్లు మహావేగముగా ముందునుకు వచ్చి ఢీకొనగా నడుమునున్న ఆ నక్క వాని తాకుడనుకు నలిగి వెంటనే చచ్చిపోయాను చెరువులో ఆచమనము చేసిన సన్యాసి అది చూసి మాంసమందలి ఆశయే కదా నక్కకు ప్రాణాంతకమయ్యను అని తలచుచూ గట్టెక్కి శిష్యుని గానక గట్టిగా పిలిచెను అడవి ఇటు నటు వెదకి చూచెను ఎచటనూ వాని జాడ కానరాలేదు తుదకాతడు తన్ను వంచించి ధనముతో నిండిన బొంత హరించినాడని నిశ్చయించుకుని మిగుల దుఃఖించెను కావున స్వయంకృత దోషం అనుభవింపక తప్పదు అని పలికి కొంతసేపు ఆలోచించి పింగళక సంజీవకులకు చెలిమి ఎట్లు ఎట్లుగావించితిమో అట్లే వారిరువరకు మిత్రభేదము కల్పింపవలేను కార్యభంగము వాటిల్లినప్పుడు ఎవరి బుద్ధి చలింపకయుండునో వాడే ఆపద గడిచి గట్టెక్కగలడు అని దమనకుడు చెప్పాను ఎట్టి బుద్ధిమంతునికైనా ఒక్కొక్క మారు పొరపాటు కలుగుచుండును అందులకై విచారింపనక్కరలేదు కానీ గాఢముగా హృదయములయందు ఉన్న పింగళక సంజీవకుల స్నేహమునకు విఘాతము కలిగించుట శక్యమా అని కరటకుడు సందేహముతో ప్రశ్నింపగా దమనకుడు ఇట్లు చెప్పాను ఉపాయమున్నచో సాధింపరాని కార్యమేదిండదు కాబట్టి చక్కని ఉపాయం ఆలోచింపవలసి ఉన్నది పూర్వం ఒక వాయసము ఉపాయము చేత శత్రువైన చంపెను కథ తెలుపుదును వినుము ఉపాయము చేత నీకాలుపును చంపిన కాకి కథ పూర్వకాలమున ఒక మర్రి చెట్టు మీద గూడు కట్టుకుని వాయస దంపతులు నివసించుచుండెను ఆ చెట్టు తొర్రలో ఒక కృష్ణసర్పముండి ఆ కాకి పిల్లలను తినివేయుచుండెను అందులకు కాకము మిక్కిలి దుఃఖించెను మరలా సమయము రాగా ఆడుకాకి ప్రియును చూచి నాథా ఈ వృక్షమును విడిచి మరొక చోటికి ఏగుదము ఇందల సర్పము మన సంతతిని ఎల్లప్పుడూ కదా అవినీతిరాలగు భార్య దుష్టుడగు మిత్రుడు ఎదురాడు సేవకులు సర్పము గల ఇంటిలో నివాసము నిక్కముగా మహాపాయకరము అని పలుకుగా భర్త ఇట్లనెను ప్రియురాల భీతిల్లకము ఇంతవరకీ సర్పమునరించిన అపరాధములు సహించితిమి ఇక నోర్వదగదు తప్పక ప్రతీకారమునరించెదను ఆ మాటలకు బలవంతునితో విరోధమేలా అని భార్య పలుకగా భర్త నీకు సందేహము అలదు బుద్ధిబలము వానికి దేహబలముతో నిమిత్తము లేదు బుద్ధిబలము లేకున్నా బలము ఎందులకు కొరకాదు మదించిన సింగమును బుద్ధిబలము చేతనే కదా కుందేలు చంపినది నీకా కథ ఎరింగించదను కుందేటి కథ మందరమనడి కొండమీద దుర్గాంతమనడి సింహము కలదు అది ఎల్లవేళలా జంతువులన్నిటినీ వేటాడి చంపుచుండెను ఆ ఉపద్రవమునకు తాళలేక ఒకనాడు జంతువులన్నీ చేసి ఆలోచించుకుని తమ ప్రతినిధిగా ఒక జంతువును ఆ సింహమునొద్దకు పంపినవి అది సింహమును సమీపించి వినయముతో మృగరాజా ఒకే పర్యాయము అనేక జంతువులను చంపినీయడల నీకేమి లాభము జంతు సంతతి అంతయు నశించిన వెనుక రాజ్యాధిపత్యము ఎవరిపై వహింతువు దయ చూపితివేని మేమే నీ ఆహారమునకై దినమునకు ఒక్క మృగము వంతున పంపగలము అని విన్నవింపగా సింగము సరే అని అంగీకరించెను నాటి నుండి ఆ జంతువులు పంపిన ఆహారమే తినిచుండెను ఇట్లు కొంతకాలం జరిగిన వెనుక ఒకనాడొక కుందేటికి వంతు వచ్చెను అప్పుడది ఇట్లు తలపోసెను భయహేతువు కలిగినప్పుడు ప్రతి ప్రాణియు జీవితాశ్చేత ఉపాయము వెదుకును మరణము ఎట్లైనా తప్పని ఎప్పుడు సింహమునకేలా జడియవలేను అని ఇట్లా ఆలోచించుచు ఆ కుందేలు నెమ్మదిగా వెడలుచుండెను సింగము ఆకలికి తాళలేక ఆ కుందేలు కనబడగానే కోపముతో నీవేళ ఇంత ఆలస్యము చేసేదివి అని అడిగను దానికి స్వామి కరుణింపము నేను బయలుదేరి వేగముగా వచ్చుచుండ దారిలో నన్నొక సింహము పట్టుకుని తినబోయెను తప్పక తిరిగి రాగలనని శపథము చేసి ఆ సింహమును నమ్మించి వచ్చుసరికి ఇంత ఆలస్యమైనది అని కుందేలు బదులియగా సింహము కనుల నిప్పులు రాలునట్లు చూచి మిక్కిలి కోపమున రమ్ము శీఘ్రముగా ఆ నా రాజ్యమునందు ఇంకొక సింహము ప్రవేశించి నా ఆహారము నరికట్టుటయా అని గర్జించను కుందేలిట్లు సింహమును కొంత దూరము పోయి అచటనున్న ఒక లోతైన పాడునీయ్యి చూపి స్వామి ఇందున్నది చూడుము అనిను ఆ సింహము బుద్ధిహీనతచే నూతియందు తన ప్రతిబింబము చూచి వేరొక సింహమని భ్రమించి జాలక గట్టిగా గర్జించుచూ అందురికి ప్రాణములు కోల్పోయాను కుందేలను సాహసము విని ఆ అడవి అందల జంతువులన్నయూ దానిని విని ఇప్పుడేమి ఆలోచించిదివి అని భార్య అడుగుగా వాయసము ఇటులన్నెను ఇచటికి సమీపముననున్న సరోవరమునందు రాజపుత్రుడు ప్రతిదినమూ వచ్చి జలక్రీడ సేయిచున్నాడు స్నాన సమయమునందు అతడు మణులు పొదిగిన తన చేతియుంగరమును తీసి గట్టుపై నిడును అప్పుడు దానిని మొక్కును కరచుకొని వచ్చి ఈ చెట్టు తొరయ్యం దుంచెను అని పలికి ఒకనాడు ఆ వాయసము అట్లే చేశాను రాజభటులు ఆయుధములు చేతపట్టుకుని ఉంగరము వెదకుచు ఆ చెట్టును సమీపించి తొర్రలో ఉంగరమును చూచి అతడు బుస్సు బుస్సుమనుచున్న కృష్ణ సర్పమును చంపి ఆ యుంగరము కొనిపోయిరి కాబట్టి ఉపాయము చేతనే పింగళక సంజీవకులకు విరోధము కలిగింపవచ్చును అని పలికి కరటకుని పింగళకుని యొద్దకు పోయి వందనమాచరించి దమనకుడు ఇట్లనిను దమనకుడు పింగళకుని మనసు వెరుచుట ప్రభు ఆపద కలిగినప్పుడు పట్టినప్పుడు కార్యసమయము దాటిపోవునప్పుడును మేలుకోరు మంత్రి రాజు అడుగుకున్నను హితము చెప్పవలేనని పెద్దలందరు రాజు ఉపభోగమునకు తగినవాడు కర్తవ్యమేమరక మంత్రి కనిపెట్టుచుండవలేను అట్లు చేయని మంత్రి ద్రోహియగును సమయం వచ్చినప్పుడు స్వామి ఉపేక్షించుటకంటే మరణము మేలు ఇట్లు పలుకుచుండా పింగళకుడు దమనక నీకు సంధియము వలదు చెప్పదలచినది నిశ్శంకముగా చెప్పుము నీ మనసునకు బాధ కలిగించిన విషయము ఎయ్యది అని అడుగ దమనకుడు ఇట్లన్ను దేవా మీ విషయమై సంజీవకుని నడవడి ఏమయూ చక్కగా లేదు తొలుత అతడిట్టివాడని ఎంతమాత్రమూ కనిపెట్టలేకపోయితిమి అచటనచట మీ మీద నేరములెనుచూ మీ సామర్థ్యము తోలనాడుచున్నాడు అతని వైఖరిని చూచినచో క్రమక్రమముగా కొలది కాలములో నీ రాజ్యమే వసపరచుకును ఊహించు విధము గోచరించుచున్నది ఈ సంగతి కొంతకాలము నుండి వినుచుండియు ఏ సంగతి అయినను స్పష్టముగా గమనింపకయే వ్యవహరింపరాదని యూరకుంటిని కాని ఇంకా నూరకున్న ఎడల కార్యము చేత చెప్పక తప్పినది కాదు మంత్రులందరిం పరిత్యజించి సర్వాధికారములు ఈతనికి ఇచ్చుట వలన ఈ అపాయము కలిగినది రాజ్యలక్ష్మి సమర్థుడైన మంత్రియందు ఒక పాదమును రాజునందు ఒక పాదమును మోపి నిలిచియుండి స్త్రీ సహజమైన చేత ఒకరిని విడిచి మరి ఒకరిని చేరుచుండును ఒక్కనికే రాజు సర్వాధికారములు అసగనచో అతడు గర్వించి స్వతంత్రిం పనించును స్వాతంత్ర్యమందు కలిగిన మంత్రి రాజునుకు ప్రాణాపాయము కలిగింప సాహసించుటలో వింత ఏమున్నది విషము కలిగిన ఎన్నమును కదలిన పంటిని దుష్టుడగు మంత్రిని సంపూర్ణముగా విసర్జించుటే యుతమము ఎవడు రాజ్యలక్ష్మిని సచివాయత్తరించునో వాడు మంత్రి దుష్టుడైనప్పుడు గతిలేక దుఃఖమనుభవించును సంపదకారనివాడునూ లోకమున నుండడు అని దమనకుడు చెప్పిన మాటలన్నీయూ విని కొంచెమాలోచించి పింగళకుడు ఇట్లనెను ఓయీ దమనక శరీరము సకల రోగములకు దావలమైనను దానిని ఎవ్వరనూ విడిచిపెట్టుటకు సిద్ధపడరు అట్లే ప్రియమిత్రుడు ఒకవేళ కొంత తప్పిద విడిచివేయవచ్చునా నాకు సంజీవకునితోడి చలిమి మేరలేనిది కదా ఇండ్లు సకల సామగ్రులు కాల్చివేయనదే అయినను అగ్ని ఆదరణీయము కాదా ప్రశ్నించిన రాజునకు దమనకుడు సుతుని అమాత్యునియందుగాని తటస్థునియందుగాని మితిమీరిన ప్రీతిచూపు రాజును లక్ష్మి విడుచును పద్యపు పదార్థము అంత రుచిగా లేకున్నను తుదకు ఆరోగ్య సుఖము కలిగించును హితము చెప్పువాడును అది చక్కగా కలుగు చోట లక్ష్మి నిలిచియుడును నీవు చిరసేవకులను ఈసడించి నూతనముగా వచ్చిన వానికి ఆధిక్యమిచ్చితివి దమనకుని ఈ మాటలు ఆలకించి ఇది కడువింతగానున్నది నన్ను శరణుచొచ్చి అభయమొసిగి పోషించుచున్న నన్నే అతడెట్లు ద్రోహము చేయును అని పింగళకుడు ప్రశ్నింపగా మరలా దమనకుడు ఇట్లు పలికెను ఎన్ని విధముల యత్నించినూ కుక్కోకకు వంకర పోజాలదు దుర్జనుడు ఎన్ని ఉపకారములు పొందినను వాడి మనసు పరిశుద్ధము కానేరదు విషవృక్షములు అమృతము పోసి పెంచినను మంచి పండ్లు ఏజాలవు వర్ధనము పోషణము దుష్టునకు మంచి గుణములు కలిగింపలేవు హాని నుండి తప్పించు మిత్రుడును అనుసరించి వర్తించు స్త్రీయును గర్వము కలిగింపని సంపదయు ఇంద్రియములకు లోబడిన పురుషుడును ఉత్తములు కాబట్టి అడుగుకున్నను స్వామికి పరాభవము తటస్థించుట సహింపజాలక చెప్పుచుంటిని సంజీవకుని తప్పులన్నిటినీ వినియు ప్రభు ఊరకున్న ఎడల నా దోషములేదని తృప్తిపడుదును ఇంతగా నొక్కి చెప్పుచున్న దమనకుని మాటలు విని గుణదోషములెరుగక ఏ పనియూ చేయరాదు గర్వముచేత నెవడు సర్పమునోట దూర్చును దోషమున్నచో దండింపక విడుచుటయూ తప్పే దోషములేనిచో దండించుట ఎంతమాత్రమూ తగదు అని పింగళకుడు మనసును ఆలోచించుకుని దమనకునితో ఆతని నిరాకరించి వెడలగొట్టుట యుచితమా హెచ్చరించి మంచిదా అన దమనకుడు ఇట్లనెను వలదు వలదు ఇంతలోనే మంత్రభంగము కావింపరాదు మంత్రబీజము భగ్నము కాకుండా బహుయత్నములచే కాపాడవలేను ఒకసారి అది భగ్నమైనా ఇక అది అంకురింపజాలదు చేయదగినది ఎవ్వరూ ఎరుగకుండా వేగముగా చేయుట మంచిది అధీరుడకు యోధుడు సర్వాంగములు కవచముచే కప్పుకొనియుం పరులు చిరకాలము యుద్ధరంగమును నిలువజాలడు అట్లే మంత్రము ఎన్ని చిరకాలము కాపాడుచున్ననూ ఈ మాటలు విని పెంగళకుడు ఆతడు నిజముగా విరోధించినను కపాయము చేయగలుగు సామర్థ్యము కలదు అని మరల ప్రశ్నింపగా దమనకుడు ఇట్లనియను అట్లెన్నడూ తలపరాదు క్షుద్రశత్రువు కూడా ఒకప్పుడు ఎంత అపకారమైనా చేయగలడు ఆతనికి పరంపరగా ఎందరి స్నేహముండునో ఎవ్వరికెరుక చూడుము ఒక తీతువు మిత్రవర్గము తోడురాగా సముద్రమును సాధించను నీకా కథ ఎరింగించదను వినుము తీతువు సముద్రమును సాధించిన కథ దక్షిణ సముద్ర తీరమున ఒకప్పుడు ఒక తీతువు దాని భార్యయు ఒక చెట్టు మీద గూడు కట్టుకొని నివసించుచుండెను భార్యకు ప్రసవ దినములు సమీపింపగా ఒకనాడు అది భర్తతో ఇట్లు సంభాషణము సాగించను నాథ ప్రసవమునకు తగిన చోటు వెతుకుము భర్త ఇది తగిన స్థలము కాదా భార్య ఇది సముద్రము నానుకొని ఉన్నది భర్త సముద్రముచే పీడింపబడినంత అసమర్థులుమా మనము భార్య మనకును సముద్రకును భేదము చాలా కలదు యుక్తాయుక్తములు శక్యాశక్యములు తెలియ పరిజ్ఞానము కలుగువాడు ఎన్నడూ దుఃఖముపాలు కాడు మరియు తనకు కలుగుబోవు పరాభవము తొలగించుకొనగలుగును అనుచితమైన పనులు చేయుట బలవంతునితోడి పగ స్త్రీలయడ నమ్మకము అనునవి మృత్యుమునకు ద్వారములు ఇట్లు సంభాషణం జరిగిన వెనుక భర్త లేదని భార్యకు నచ్చచెప్పెను తుదకు భార్య అతటనే ప్రసవించెను ఆ దంపతుల సంభాషణ విన్నవాడగట చేత వారి శక్తి తన చేయ వాని గ్రూడ్లన్నీ అపహరించెను అందుకు ఆడుతీతువు మిక్కిలి విచారించెను మగతీతుకు భార్యను ఓదార్చి తన జాతి పక్షులనెల్లా రావించి తనకు గలిగిన హాని వానికి వివరించెను వాని సానుభూతి సంపాదించి వాని నన్నిటిని తీసుకుని గరుత్మంతుని కడకేగెను వినయపూర్వకముగా వందన మొనరించి ప్రభు తప్పేమయూ చేయకున్నను సముద్రుడు నాకు మొనరించినాడు నా సంతతిని నాశన మొనరించినాడు అని విచారమున పలికి తనకు కలిగిన కష్టములు వివరించెను గరుత్మంతుడి మాటలు విని జాలినొంది తన స్వామియగు విష్ణువునకు వృత్తాంతమంతయు నివేదించెను సేవకుని మనవి ఆలకించి విష్ణువు సముద్రుణ్ణి దండించుటకు ఆజ్ఞొసెను సముద్రుడా సంగతి విని భయపడి పక్షిగురులన్నీ బంగారు పాత్రమున నిడి తీసుకుని వచ్చి ఆ తీతువునకు సమర్పించను కాబట్టి సంజీవకుని క్షుద్రుడని తేలికగా చూడరాదు తాము పరాకునున్నప్పుడు దర్పమున కొమ్ములతో పొడవు వచ్చినప్పుడే ఆ సంజీవకుని స్వభావము గుర్తింపవచ్చును అని శక్యమైనంతవరకు బోధించి సెలవుపుచ్చుకుని దమనకుడు మెలమెల్లగా సంజీవకుని కడకుపోయేను దమనకుడు సంజీవకునకు దుర్బోధ చేయుట దమనకుడు వలె నుండుట చూచి సంజీవకుడు మిత్రమా కుశలమే కదా నీవింత వలె నుండుటకు కారణమేమి అని ప్రశ్నింపగా దమనకుడు ఇట్లనెను సేవకునకు కుశలమనది ఎట్లు కలుగును సంపదల పరాధీనములు చిత్తమెల్లప్పుడు అశాంతమై ఉండును జీవితమందు విశ్వాసము కూడా ఉండదు సేవకుని విధమిట్టిది ధనము సంపాదించి గర్వింపనివాడును విషయాశక్తుడై ఆపదలకు లొంగనివాడును తరుణుల చూచి మనసు చలింపనివాడును రాజులకు ఎల్లకాలము ప్రియుడై ఉండగలుగువాడును మృత్యువునకు వశుడు కానివాడును యాచకుడై గౌరవము గాంచువాడును దుష్టుల పన్నాగములకు లొంగి కుశలముగా తప్పించుకొనగలుగువాడును లోకమున ఉండుట అరుదు దమనకుని పలుకులు విని సంజీవకుడు ఇప్పుడేమియాపద తటస్థించినది తెలుపుమనగా దమనకుడు మరలా ఇట్లనియను ఏమని చెప్పుదును దురదృష్టవంతుడను సముద్రమును మునిగిపోవచ్చు సర్పము ఆధారముగా లభించినప్పుడు దానిని ఒక వంక వంక రాజవిశ్వాసము వినాశము ఏమి రాను ఇట్లు పలికి నిట్టూర్పు విడిచి యువరకుండగా సంజీవకుడు మిత్రమా ఏది ఎట్లు జరిగినను వృత్తాంతమంతయు ఉన్నది ఉన్నట్లు వివరింపుము అని పలుకగా దమనకుడు మిక్కిలి సమీపమునకు వచ్చి రహస్యముగా ఇట్లనెను రాజవిశ్వాసము వలన ఈ సంగతి ఎంతమాత్రమూ చెప్పరానిది అయినను నీవు నా ఎందలి చేత ఇచటికి వచ్చినవాడవు పరలోక వలన నీకు హితము చెప్పుట నా విధి వినుము మన ప్రభువు నీపై ఎంతయో అలుకు చెందియున్నాడు నేను చంపి సేవకులకు సంతర్పణం చేయదునని రహస్యముగా శపథము పూనియున్నాడు ఈ సంగతి విన్నప్పటి నుండి నేను పొందుచున్న పరితాపమునకు మేరలేదు దమనకుని మాటలు విని సంజీవకుడు సఖుడా విషాదమందకము దైవవశమున ఏది వచ్చినో దానికి సిద్ధపడి ఉండవలేను ఆపద వచ్చినప్పుడు సమయానుసారంగా వర్తించి వీలైనచో తప్పించుకొనవలేను అని పలికి ఇంచొకసేపు ఊరకుండి తనలో ఈ వ్యవహారము వలన దుర్జనుల చిత్తవృత్తి ఎట్టిదో తెలియచున్నది ఈ లోకమున స్త్రీలు దుర్జనులకే వసులగుదురు రాజు అపాత్రులనే ఆదరించును లోభికే ధనము లభించును మేఘుడు కొండలయందు వర్షించును ఎంత హాని సంభవించినది ఎన్ని విధములు యత్నించి కొలిచినను రాజునకు తృప్తి కలుగదు అనుమాట ముమ్మాటికి నిజము ఇది ఉపాయము కానరాని అపాయము ఏలయన ఎవరైనా కారణముండి కోపించినచో ఆ కారణము తొలగగానే అదియూ పోవును కారణము లేకుండా పగపూని వాని కోపము ఎవరు పోగొట్టగలరు రాజునకు నేనేమి అపకారమునరించితిని రాజులనగా అకారణముగానే హాని చేయవారా ఒక్కొక్క రాజు తనకు మేలు చేసిన వారి ఎడనే పగవహించును కీడ నరించిన వారి యందు అమితమగు ప్రీతిని చూపును సేవాధర్మమిట్టిది మిట్టిది రహస్యము యోగులకైనా ఎరుగరానిది మంచి గంధపు చెట్టున త్రాజుపాములు చక్కని కమలములు గల చెరువులందు మొసళ్ళు సుఖముల యందు విఘ్నములు చేరియుండును మంచి గంధపు చెట్టున మొదట సర్పములు చుట్టుకొనియుండును కుసుమముల యందు కమ్ముకొనియుండును శాఖములపై ఎలుగుబంటులు నివసించును శాఖాగ్రములపై కోతులు అల్లరి చేయుచుండును దాని అందు దుష్టులాశ్రయింపని భాగము లేదు ఈ ప్రభువు మాటలు తీయగా పలుకును హృదయమున విషము ధరించియుండును చేష్టలన్నీయు ప్రేమమయముగా కానబడును ఈతడి విద్య ఎచ్చట నేర్చినాడో కదా సముద్రము దాటుటకు నావయు చీకటి తొలగించుటకు దీపము గాలి లేనప్పుడు వ్యసనకర్రయు ఏనుగుల మదమడంచుటకు అంకుశము అనడు ఉపాయములు దేవుడు కల్పించియున్నాడు కాని దుష్టుని మనసు మార్చుటకు ఏ ఉపాయములూ చూపజాలక భగ్న మనోరథుడు అయినాడు అని తలపోసి మరలా నిట్టూర్పు పుచ్చి ఇట్లు చింతించను కేవలము సస్యము సస్యముతిని జీవించునన్ను మృగరాజు ఏల చంపవలేను విత్తము బలము సమముగా కల వారితో కలహించుటకు కారణముండునుగాని నా వంటి వానిపై కోపమేల కలుగువలేను ఎవడు నాపై రాజునకు అలుక పుట్టించనో తెలియదు స్ఫటికముతో చేయబడిన వలయము విరిగినచో మరలా అదుకరా అనియట్లు రాజునకు విముఖత కలిగినప్పుడు అతని మనసు మరులప కాదు పిడుగు రాజతేజము మిక్కిలి భయంకరములు అందు మొదటిది ఒక్కచోటనే పడును రెండవది అన్ని ప్రదేశములందు పడును ఇక అతని యాజ్ఞకు ఎదురుచూచుట మంచిది కాదు మరణించిన స్వర్గము కలుగును శత్రుని చంపిన సుఖము కలుగును సూర్యునికి ఈ రెండే మంచిదారులు యుద్ధము చేయకున్నను మరణం అయి యుద్ధము చేయన బ్రతుకుటకు కొంచెమైనా వీలున్నప్పుడు అది యుద్ధము చేసి తీరవలసిన సమయమని బుద్ధిమంతులు కావున యుద్ధమునరించి సంజీవకుడు ఈ విధమును ఆలోచించి దమనకునితో ఇట్ల నేను మిత్రమా అతడు నన్నే విధమున చంపదలచిన నీ అభిప్రాయము దానికి దమనకుడు పింగళకుడు చెవులు నిగిడించి నోరు తెరచుకుని చరణములెత్తి నీ మీదికి ఊరుకుటకు సిద్ధపడినప్పుడు కొలది గడియలలో నీవే తెలుసుకొనగలవు కాని ఈ గుప్తముగా నుంచము రహస్యము ఏమాత్రము వెల్లడి అయినను పాటు నాకునూ జీవితము నేటితో సరి అని సమాధానమిచ్చెను కొంతసేపిట్లు తగని వగలు నటించి సంజీవకుని పింగడకుని మీద యుద్ధమునకు పురిగొల్పి ఆతని వీడుకుని కరటకుని కడకుపోయాను అతడు ఏమి జరిగినది అని అడుగుగా దమనకుడు ఇట్లు చెప్పాను సంధియమేళ దుష్టులకు చుట్టములను యాచించినచో కోపింపనివాడును విత్తముతో సంతృష్టినువాడును ఎందైనా నుందురా ఈ విధముగా పలికి తిన్నగా దమనకుడు కడకేగి వందనమాచరించి ఎంతో దిగులు వలె కూర్చుండెను పింగళకుడు దమనకా సంజీవకుని వైఖరి ఏమైనా మరల తెలియవచ్చినదా అని ప్రశ్నింపగా ప్రభూ చెప్పుటకు నోటమాట రాకున్నయ్యది అతడు ఎంత దుష్టుడైనను ఏమైనను మంచి యూహ కలుగునేమో అని యాసించి అతని జాడ కనిపెట్టి యుంటిని అతడు తన పాపపు చింత విడవలేదు సరికదా ఆలసింపగా ప్రభువు ప్రభువువారికి ఆపద కలిగింప ఉన్నాడు కొలది నిమిషములలోనే మీదికి అతడు రాగలడని అతని వైఖరిని బట్టి నాకు తోచినది కావున ప్రభువువారు ఏమరక యుండుదురుగాక అని నా మనవి సంజీవకుని వధ దమనకుడు ఇట్లు పలుకుచుండగనే సంజీవకుడు వచ్చుచున్న జాడ తోచెను అంతటా పెల్లుబికి వచ్చుచున్న కోపమును అడచుకున జాలక నోరు తెరచుకుని చరణములెత్తి మీదికి దుమికి సంజీవకుని ఒక్కొమ్మడి చీల్చివేయుటకు సంసిద్ధుడయ్యుండెను సంజీవకుడును దూరమునుండయే పింగళకుని చూచి దమనకుడు చెప్పినదంతయు అక్షరాలా నిజము కదా అని ఎంచి తన శక్తి కొలదయూ విక్రమము చూపదలచి తలవంచి కొమ్ములు ఏటవాలుగా చేసి వేగమున సింహమును ఒక్క క్రుమ్ము క్రుమ్మెను పింగళకుడు ఆ దెబ్బకు సంజీవకుని బలమునకు మెచ్చుకొని తనకు కలిగిన అవమానము భరింపలేక మండిపడి ఆ వృషభమును చిత్రవధ గావించి కసి తీర్చుకొను పిమ్మట కొంతసేపటికి ప్రాణమిత్రుడగు సంజీవకుని చంపుట అక్రమమని తలపు కలిగి పింగళకుడు ఇట్లు చింతించెను పాపములన్నిటికీ రాజే పాత్రుడగును ఇతరులు రాజ్యసుఖమనుభవింతురు రాజ్యమున కొంత భాగమును కోల్పోయినా ఎన్నడైనను మరల సంపాదింపవచ్చును ఉత్తములకు సేవకులను కోల్పోయిన ఎడల అట్టివారు తిరిగి లభించుట అసంభవము ఇట్లు విచారించుచున్న పింగళకుని చూచి దమనకుడు స్వామీ భగవాని చంపి విచారించుట సోదరుడు సుతుడుగాని సోదరుడుగాని సఖుడుగాని అపాయము కలిగింపదలచనే సంపదలనందగోరు రాజు వారిని చంపి తీరవలేను ధర్మార్థకామముల తత్వమరింగిన వారి ఎవ్వరూ అతిదయకు లోను కారాదు మితిమీరిన యోరిమి కలవాడు చిక్కిన ఫలమైన అనుభవింపజాలడు మిత్రుల ఎడలను శత్రుల ఎడలను సమానముగా శాంతి భూనుట యోగులకు మాత్రమే తగును ఆ శాంతియే అపరాధులెందు చూపుట రాజులకు దోషమగును చేతను రాజ్యమందల యాసచేతను ప్రభుపదమును ఆక్రమింపదలుచువానికి మరణదండనము ఒక్కటే ప్రాయశ్చిత్తము జాలికల రాజు సర్వభక్షకుడుగు బ్రాహ్మణుడు వశము తప్పిన భార్యయు దుష్టచిత్తుడ మిత్రుడును ప్రమాదము కలిగించు అధికారియు చేసిన మేలు మరచువాడును సర్వదా విడువందగుదురు రాజనీతి వేశ్యాంగన వంటిది ఒకప్పుడు సత్యముతోను ఒకప్పుడు కాఠిన్యము కలిగియుం ప్రియవచనములతో కూడినదై ఒకప్పుడు క్రూరముగను ఇంకొకప్పుడు దయాయుక్తముగను యుండును ఒకప్పుడు లోభం కలిగి ఉండి మరొకప్పుడు దానగుణంతో ఒప్పుచుండును ఒకప్పుడు అతి వ్యయం కలదీయు మరొకప్పుడు విస్తారమైన ధనము రత్నములు సంపాదించునదీయు అయి అని బోధించి యోధార్పగా వింగడకుడు సరిపెట్టుకొని యోరడిలి ఉండును దమనకుడును సంతసిల్లి సకల జనులకు శుభమును రాజునకు జయమును వర్ధిల్లుగాక అని పలికి తిరిగి రాజాధరమునంది సుఖముగానుండెను అని వినిపించి విష్ణు శర్మ రాజపుత్రులతో ఇటులనెను మీరిప్పుడు మిత్రభేదము శాంతముగా వినియుంటిరి మీరును శత్రునిలయములయందు ఇటులే మిత్రభేదము కల్పించి విజయముంగాంచి వర్ధిల్లుడు అని పలికెను